విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికలలో భాగంగా 82వ వార్డు వైసీపీ అభ్యర్థిని మందపాటి సునీత తన భర్త జానకి రామరాజుతో కలిసి స్థానిక గాంధీనగర్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచార సమయంలో ప్రముఖ సంఘ సేవకుడు, విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు ఉమాపతి మాస్టర్, మరికొంతమంది పట్టణ పార్టీ అధ్యక్షులు జానకిరామ్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో గెలిచిన వెంటనే ఆ హామీలన్నీ నెరవేర్చడంతో స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. అదేవిధంగా గతంలో మన రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ప్రజలు వైసీపీకి ఎలా పట్టం కట్టారు, అదే మాదిరిగా రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కూడా అటువంటి తీర్పే పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు యొక్క కుళ్ళు, కుతంత్ర పాలనపై ప్రజలు విసుగు చెందారని దుయ్యబట్టారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలలో మందపాటి సునీత మరియు అనకాపల్లి వైసీపీ కార్పొరేటర్ల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామూర్తి, డాక్టర్ విష్ణుమూర్తి, కొనతాల మురళి, పలక రాము, పలక సత్యనారాయణ, చవితిర కాంతం, సకల గోవింద, గేయపూరి రాజు మరియు బుద్ధ తాతీలు, ఆకుల సంతోష్, నెంబర్ అప్పారావు, అల్లుమల్ల జయరాం, అందిబోయిన మోహన్, వాసు, వేగి రమణ, చల్లా వెంకటరమణ, మేలిపాక దుర్గా, బుద్ధ రజుని, నూకరత్నం కార్యకర్తలు పాల్గొన్నారు. అదే పార్టీ ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి ఓటేయాలి. పేద ప్రజానికి పల్లెల్లో దిశైన పరిస్థితుల్లో జీవీఎంసీ ఫలితాలు కూడా ఎందుకు అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే విద్యావంతులు ఉన్నారు, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ఈ గాంధీనగర ప్రాంతంలో విద్యావంతులు, మేధావులు అనేక మంది ఉన్న ప్రాంతంలో వారు కూడా మాకు అపూర్వ స్వాగతం పడుతూ మాకు నిన్నమస్ ఆశించిన ప్రతి ఒక్కరికి కూడా మీ తరఫున మీడియా సోదరుల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మరి మన శాసనసభ్యులు గుడివాడ అమ్మనాథ్ గారి ప్రోత్సాహంతో, ఎవరైతే అనకాపల్లి నియోజకవర్గంలో పట్టణంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారులు లేనప్పుడు జెండా మోసి నాయకత్వం వచ్చి విజయాన్ని పూర్తి చేశారో అటువంటి మతపాటి దానవారి వారికి, సునీతమ్మ గారికి, మతపాటి సునీతమ్మ గారికి ఎమ్మెల్యే వార్డులో సీట్ ఇవ్వడం జరిగింది. సందర్భంగా అది ఆవిడ ప్రచారం చేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంట్లో కూడా ఈ పథకాలు పలకరించడం మూలంగా ప్రతి ఒక్కరూ మా సాధనంగా ఆహ్వానించడం, బాబు మాకు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు, బాబు మాకు అమౌంట్ వస్తుంది, ఆ పిల్లలు చక్కగా గవర్నమెంట్ స్కూల్లో హాయిగా చదువుకుంటున్నారు అంటూ వాళ్ళు తిరిగి చెప్తూ, ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఫ్యాన్ గుర్తి ఓటు వేసి సునీతమ్మ గెలిపిస్తాం మా బాధ్యతలు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మాకు మా పట్టణ అధ్యక్షుడు ఉన్న మందపాటి జానకర్ భార్యను గెలిపించుకునే బాధ్యత కూడా మరి పార్టీ కార్యకర్తలుగా మాపై కూడా ఉంది. ఖచ్చితంగా ఆవిడ అత్యధిక మేధత్తు గెలిపించి మా అమర్నాథ్ గారికి, పెద్దలు దాడి వేపల గారికి, దిలీప్ కుమార్ గారికి, మరి రత్నా జేవీల గారికి కూడా బహుమతిగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సార్. మన ప్రీతల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాడి వేరపద్రా గారు, అమర్నాథ్ గారు, చోటి గారి కార్యక్రమంలో గడిచిన మన పంచాయతీ ఎలక్షన్స్లో మనం ఎంత క్లీన్ స్వీప్ చేసామో మనం అందరం చూస్తున్నాము. వేరు వేరు గుర్తులు, రకరకాల గుర్తులతోనే ఆ విధంగా మన రిజల్ట్ వచ్చినప్పుడు, ఇలా మనిషి అని, టౌన్ అని, ఇలా రకరకాల గుర్తులతోనే ఆ రిజల్ట్ వచ్చినప్పుడు, రేపు మన గుర్తు ఫ్యాన్ గుర్తుతో పోటీ చేసినప్పుడు ఇంకా ఎంతో మెరుగైన మన రిజల్ట్స్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. చాలా క్లీన్ స్వీప్ జరుగుతుందని ఆశిస్తున్నాం. ఐదు కార్పొరేట్ సీట్లు మనం గెలుచుకుంటామని రేపు మన పక్కనే మనకు నించున్న అతి తక్కువ దూరంలోనే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది. దానికి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్లోనే శంకుస్థాపన చేస్తారు. సంవత్సరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మన పక్కనే వస్తుంది. కాబట్టి ఇది నిజంగా మనకు వరం లాంటిది. మనం ఏదైనా జబ్బు చేసి మనం వైజాగ్ వెళ్ళే లోపలే గంట గంట రెండు గంటలు టైం పట్టేస్తుంది. ఈ లోపలే చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు అటువంటివన్నీ ఈ మెడికల్ కాలేజ్ అన్నింటికి మనకి పెద్ద వరం లాంటిది. మన రేపు జరగబోయే పదో తారీఖున జరగబోయే ఈ ఎలక్షన్స్లో 82వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మందపాటి జానకి రామరాజు సునీత గారిని ఓటేసి అఖండమైన మెజార్టీతో దర్శించాలి.